హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్పీబీ ఛానల్. సో ఈ వీడియోలో మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. సో నేను ఈ వీడియోలో అయితే గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, సో అది తీసుకుంటున్నా. ఇదైతే నేను ఎంటీఆర్ నుంచి తీసుకున్నాను. సో కొనే ముందు ఒకసారి ఎక్స్పైరీ డేట్ అవన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ని అంతా ఒక గిన్నెలో వేసుకొని, సో నార్మల్ మనం చపాతీకి ఎలాగా వాటర్ వేసుకొని అంతా కలుపుకుంటామో సో అలా కలుపుకోవాలి. మరీ చపాతి పిండిలాగా గట్టిగా కలిపేస్తే సరిగ్గా రాదనమాట. సో చాలా స్మూత్గా కలపాలి. చపాతి పిండిలో వేసినట్టు మనం నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. సో నేను చూపిస్తున్నట్టు ఇలా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్లా తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఎక్కువ తింటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి. సో నేను ఇలా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను. బాల్స్ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయి. సో దానికోసం నేను ఫస్ట్ కడాయి మీద నూనె పోసుకొని దాన్ని కొంచెం వేడి చేసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసం. తర్వాత ఇప్పుడు దాన్ని ఆయిల్ హీట్ అవుతుంటుంది. సో పక్కన మనం షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. సో 3 గ్లాసులు వాటర్కి మనం చక్కెర 2.5 గ్లాస్ వేస్తే సరిపోతుంది. సో ఇటు పక్కన మనం నూనె కాగిన తర్వాత ఆ బాల్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. సో నేను చెప్పాను కదా 3 గ్లాసెస్ వాటర్కి 2.5 గ్లాసెస్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. సో నేను చూపిస్తున్న క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఒక కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. సో ఇలా 3 గ్లాసెస్ చక్కెర 2.5 గ్లాసెస్ చక్కెర. సో నేనైతే 2.5 వేసుకున్నాను. మీకు మరీ చక్కెర తక్కువగా వేసుకోవాలి అంటే లైక్ మాకు షుగర్ ఎక్కువ నచ్చదు అన్న వాళ్ళైతే 2 గ్లాసెస్ వేసుకునే సరిపోతుంది. నాకు మరీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు. సో వేసేసిన తర్వాత ఒక 4-5 ఏలకలు ఇలా చూపిస్తున్నట్టు బాగా దంచి వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. సో షుగర్ సిరప్లో ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఇటు పక్క చూస్తే మనం వేసుకున్న బాల్స్ అన్నీ బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. మరీ బ్రౌన్గా అయిపోకూడదు, మాడిపోతాయి. సో ఇటు పక్క మనం షుగర్ సిరప్ బాయిల్ చేస్తున్నాం కదా, సో ఇది ఇలా రావాలన్నమాట. నేను ఇప్పుడు కన్సిస్టెన్సీ చూపిస్తాను. సో ఆ పాకం అనేది ఇలా రావాలి, నేను చూపిస్తున్నట్టు మనం పట్టుకుంటే ఇలా నేను చూపిస్తున్నట్టు రావాలన్నమాట. అలా వచ్చిందంటే మన షుగర్ సిరప్ తయారైందని అర్థము. సో నేను చూపిస్తున్నట్టు వచ్చిందంటే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేద్దాం. సో తర్వాత మనం ఆ డీప్ ఫ్రై చేసుకున్న బాయిల్స్ అన్నింటినీ తీసుకొని దాంట్లో వేసేసేయాలి. సో ఇదే గులాబ్ జామున్. సో ఫైనల్గా మన గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది. సో అవుట్పుట్ ఇలా ఉంది చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.